నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన దగ్గర నుండి ఒక వ్యక్తి హడావిడి మామూలుగా ఉండేది కాదు. హడావిడే కాదు, ఆ వ్యక్తి ఇలా చూస్తే చాలు ఆ కనుచూపులకి అక్కడ ఉన్న ఇటుకలు కూడా వాటంతటికి అవే కదిలిపోయేటివి. చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఈ వ్యక్తి దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితులు. అక్కడ భూముల సమీకరణ దగ్గర నుండి ఎవరైనా కనుక రైతులు భూములు వేయలేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళి బెదిరించు అనే ఆరోపణల దగ్గర నుండి, చివరికి అక్కడ భూములు ఇవ్వడానికి ఇష్టం లేకుండా ఉన్న కొందరు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే ఆ రైతులు పచ్చి బూతులు తిట్టుకుంటూ, చివరికి ఒక లేడీ భయంకరంగా తిట్టుకుంటూ, ఈ వ్యక్తినే భయంకరంగా తిట్టుకుంటూ తిట్టిన తిట్లు కూడా ఎంత వైరల్ అయ్యాయో చూసాం. చివరికి సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో ఈ వ్యక్తి చివరికి ఈ వ్యక్తి కారు డ్రైవర్లతో కూడా భూములు ఎలాగున్నారు అని చెప్పి సాక్షాత్తు శాసనసభలోనే చెప్పిన రోజులు. ఒకటేమిటి, ఆ ప్రాంతంలో చెప్పాను కదా చివరికి కంటి చూపుతో కూడా ఏమేమి కదిలిపోయేటివో, అలాంటి వ్యక్తి అక్కడ ఏమైనా విమర్శలు వస్తే ఆ విమర్శలకు మీడియా ముందుకు వచ్చి ఇంతెత్తున ఎగిసిగిసి మాట్లాడిన వ్యక్తి గిర్రున 4 సంవత్సరాల కాలం జరిగింది. ఆ వ్యక్తికి ఉన్న మంత్రి పదవి పోయింది, వాళ్ళ పార్టీ అధికారంలో లేకుండానూ పోయింది. చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నిటి మీద కనుక పునః సమీక్ష చేస్తాము అని ప్రకటించి, చివరికి రాజధాని ప్రాంతంలో కూడా ఎక్కువ అవినీతి జరిగిందని చెప్పి సాక్షాత్తు ఇప్పటి మంత్రులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నా, దాని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసినా కూడా, ఇప్పుడు ఆ 4 సంవత్సరాలు హడావిడి చేసిన వ్యక్తి కనీసం ఎక్కడున్నారో కూడా కనిపించట్లేదు. కనిపించడమే కాదు, ఒక్క మాట మాట్లాడట్లేదు, తన అభిప్రాయం చెప్పట్లేదు, అసలు ఎక్కడున్నాడో ఒక ఫోటో కూడా బయటకు రావట్లేదు. అయినా ఎందుకు వస్తుంది? ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేను నెలకొల్పినటువంటి విద్యా మాఫియా ఏమైపోతుందో అన్న భయపడిన ఈ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారే ఇటువంటి వ్యక్తిని ఎత్తిన పాలు పోసే విధంగా అమ్మఒడి పథకాన్ని జూనియర్ కాలేజీలకు కూడా వర్తింపజేసి ఇటువంటి వ్యక్తులను ఎత్తిన పాలు పోస్తే మరి ఇటువంటి వ్యక్తి వ్యాపారం ఏమైపోతుంది అని భయపడే దగ్గర నుంచి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగే పరిస్థితులను ఇప్పటి ప్రభుత్వమే అంటే అవకాశాలు కల్పిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా బయటకు వచ్చి ఇప్పటి ప్రభుత్వం మీద ఇప్పటి ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు విమర్శలు చేస్తారు? ఆయన కూడా ఒక కార్పొరేట్ పొలిటీషియన్ కదా, పదవిని అధికారాన్ని కేవలం ధనార్జనకు ఎలా వాడుకోవాలి అని తెలిసినటువంటి ఒక కార్పొరేట్ పాలిటీషియన్కు ఇప్పుడు వచ్చి విమర్శలు చేసి అంత మూర్ఖత్వం ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. చూద్దాం, ఇప్పటి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి ఆ వ్యక్తి ఇన్సైడ్ ట్రేడింగ్లో భూములు కొన్నారా, లేకుంటే ఆ వ్యక్తి ఎంతవరకు అవినీతికి పాల్పడి ఏంది, ఇవన్నీ కనీసం ఈ సబ్ కమిటీ అయినా తెలుస్తుందా? తెలిసి ఆ వ్యక్తినిగానే ఎక్కడైనా తప్పులు జరిగింటే ఆ తప్పులకి ఈ వ్యక్తినే బాధ్యుల్ని చేస్తుందా చెయ్యదా అన్నది మైట్ బి 45 రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో చూడాలి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.